నీ పేరు తల్లి? హా శ్రీశ్రీ. ఏ స్కూల్ నుంచి వచ్చావు? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ యాక్చువల్గా మనం తెలుగులో అయితే షుగర్ అని చెప్పుకుంటాం. ఇది వచ్చేది ఫైబర్ తక్కువ అయినప్పుడు వచ్చేది. డయాబెటీస్ ఇప్పుడు చాలా మందికి ఓల్డ్ పీపుల్కి ఎక్కువగా ఆకర్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్ డిసీజ్. సో కామన్ డిసీజ్ అయినప్పటికీ కూడా ఈ దీని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అంటున్నారు కదా, సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి డయాబెటీస్ వలన? లైక్ దీని లైక్ షుగర్ తినడానికి కొంచెం కొంతమంది అయితే భయపడతారు ఎక్కువ అవుతుందని. ఇంకా లైక్ డయాబెటీస్ వల్ల అయితే అప్పుడప్పుడు లైక్ అబ్డామినల్ పెయిన్స్ కూడా వస్తాయి. దీనిలో టైప్ 1 టైప్ 2 ఉంటాయి. లైక్ టైప్ 1 అనేది చిల్డ్రన్స్కి. అది ఎలా అంటే లైక్ వాళ్ళు డైలీ మెడిసిన్ తీసుకోవాలి. లైక్ బేబీస్ అయినా సరే వాళ్ళకి డయాబెటీస్ వస్తే డైలీ మెడిసిన్ తీసుకోవాలి, లేదా లైక్ సమ్ టైప్ ఆఫ్. సో ఖచ్చితంగా వాళ్ళు ఇన్సులిన్ యూజ్ చేయాలి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ నీకు ఎలా అనిపిస్తుంది? నైస్, గ్లాడ్. So, a little bit strange of having so many people with diabetes. Still, we are using these techniques to solve it. Thank you. Thank you very much.